శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలంలో నిన్న జరిగిన బైక్ దొంగతనాలపై ఈ రోజు నర్సన్నపేట పోలీస్ స్టేషన్లో వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐ తిరుపతిరావు, ఎస్ఐ సత్యనారాయణ మరియు క్రైమ్ పోలీసులు హాజరు కావడం జరిగింది. దొంగతనం చేయడం జరిగింది. ఈ బుల్లెట్ దొంగతనం విషయంలో నర్సన్నపేట పోలీస్ వారు ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఎలాగైనా నేరస్తుడిని పట్టుకోవాలని ఉద్దేశంతో మాకు రాబోనటువంటి అన్ని రకముల సమాచారముల మేరకు నెట్వర్క్ మేరకు మా దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. ఈ రోజు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత నేరంకు సంబంధించినటువంటి రెండు బుల్లెట్లను కూడా ఈరోజు రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో నేరస్తుడిని విచారించగా నేరస్తుడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 2015 లో అరెస్ట్ కాబడి 2016 లో మళ్ళా బెయిల్ పైన విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా తన పాత వృత్తైనటువంటి నేరం చేయడం ప్రారంభించి 2017 లో తన యొక్క మోడస్ ఆపరేండి నేరం చేసి విధానాన్ని మార్చి శ్రీకాకుళం టౌన్ రెడ్డికి వీధిలో ఒక అమ్మవారి ఆలయంలో బంగారు నగలు పిండి నగలు దొంగిలించడం జరిగింది. అదేవిధంగా అదే సంవత్సరం 2017లో జీసెగడం, కమ్మసెగడం మొదలగు ఏరియాలో కూడా అమ్మవారి దేవాలయాలు దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఎండాడ విశాఖపట్నం సిటీకి సంబంధించినటువంటి ఒక టెంపుల్లో కూడా బంగారు నగలు కూడా దొంగతనం చేయడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ పిఎంపాలెం పోలీస్ వారికి పట్టుబడి అక్కడ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో 2018 వరకు అతను విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. 20వ తారీఖున కూడా అదేవిధంగా బస్సు పైన మరలా వచ్చి నర్సన్నపేట మన శ్రీనిధి ఫ్యాషన్స్ దగ్గర ఉన్నటువంటి మోటార్ సైకిల్ను కూడా మళ్ళా అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను కూడా దొంగతనం చేయడం జరిగింది.